భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని జీవో నెంబర్ 76 ప్రకారం ఇండ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకోవాలని కొత్తగూడెం తహసీల్దార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవో నెంబర్ 76 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేయబడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 3228 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 15 పూర్తవుతుందని, ఆ తర్వాత వార్డుల్లో పర్యటించి కొలతల అంచనా ప్రకారం రిజిస్ట్రేషన్ చేయబడుతుందని, కొత్తగూడెం ప్రజలందరికీ 76 జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దళారులను నమ్మవద్దని, ఎటువంటి సమాచారమైనా తమకు తెలియజేయమని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓటు నమోదు తొలగింపు సవరణ కార్యక్రమం జరుగుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తర్వాత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి పేరు కానీ, తండ్రి పేరు కానీ, కుటుంబానికి సంబంధించిన అడ్రస్ కానీ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఫామ్ 8 ద్వారా సవరణ చేసుకోవడానికి, అదేవిధంగా నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం నుంచి ఇంకొక పోలింగ్ కేంద్రానికి ఒకవేళ షిఫ్ట్ చేయాలని అనుకుంటే మాత్రం ఫామ్ 8 ఉపయోగించుకోవాలి. ఇట్టి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగేటటువంటి కార్యక్రమం అక్టోబర్ 15 వరకు ఉంటుంది కాబట్టి ఓటర్లందరూ వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 76, ఈ కొత్తగూడెంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 141, 142, 143 ఇళ్ల క్రమబద్ధీకరణకు గురించి ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా 15 అక్టోబర్ 2019 వరకు కటాఫ్ డేట్ ఉంది కాబట్టి కొత్తగూడెం ప్రజలందరూ కూడా ఈ 141, 142, 143 సర్వే నెంబర్లలో సింగరేణి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ఓవర్ చేసినటువంటి భూముల్లో ఇళ్ళు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి, మరి ఆధార్ లింకప్ను కూడా రిమూవల్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు 3288 దరఖాస్తులు వచ్చినాయి, ఇంకా 10,000 వరకు దరఖాస్తులు వస్తాయి అనేటటువంటి ఒక ప్రాథమిక అంచనా ఉంది కాబట్టి